హలో అన్న హాయ్ ప్రెజెంట్ చూసుకుంటే ఆంధ్రాలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయన్న ఎలా అనిపిస్తున్నాయి గడిచిన 4.5 సంవత్సరంలో ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన అంటే ప్రతికంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు డబ్బులతో కొనేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని సంక్షేమ పథకాలు అని చెప్పేసి మాట్లాడతారు బట్ డబ్బులు ఇచ్చుకోవడం వల్ల కొన్ని రోజులు పని జరుగుతుంది కానీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ యూత్కి ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు అప్పటికి నీకు డబ్బులు ఇవ్వడం ముఖ్యమా లేదా నీకు ఉపాధి ఇవ్వడం ముఖ్యమా సో నేను జనాలకి ఏం చెప్తానంటే మనం అడక్క తినొద్దు సంపాదించుకొని బతుకుదాం అంట సో జనాలు కానీ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోటేసి అలవాటు పడిపోయినారు వాళ్ళు ఇప్పుడు ఫ్రీ ఇప్పుడు మంచి మెంటాలిటీ అది డబ్బులు ఫ్రీగా వస్తాయంటే ఎవడన్నా తీసుకుంటాడు ఇంకా నాయకులు అంటావా నాయకులు తప్పులేదులే నేను చెప్తాను నాయకులే తప్పులేదు రీజన్ ఒకటి ఇప్పుడు వాళ్ళు సీట్లు కొనుక్కొని ఖర్చు అవుతుంది మందు దాపని ఖర్చు అవుతుంది బిర్యానీ ప్యాకెట్లు పంచని ఖర్చు అవుతుంది మళ్ళీ ఇంకా వాళ్ళు ఆ మాత్రం దోచుకోవడం తప్పేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న లాజిక్ చెప్తా లంచం ఉంది నాయకులు లంచం తీసుకున్నారు అధికారులు లంచం తీసుకున్నారు అంటున్నారు కదా ఫస్ట్ ఓటుకి లంచం తీసుకునేది నువ్వు కదరా నీకెక్కడ ఉంది లంచం గురించి మాట్లాడడానికి సో నేను జనాలకు చెప్పేది ఒకటి ఫస్ట్ మీరు ఓటింగ్ లంచం తీసుకోవడం మానేస్తే సొసైటీ బాగుంటుంది అర్థం మార్పు అనేది నాయకులు రావాలని కోరుకోవద్దండి వాళ్ళది పాపం తప్పే లేదు మార్పు మీలో రావాలా ఓటుకి డబ్బులు తీసుకోవద్దండి ఏమి అప్పుడు గల్లా పట్టుకుని అడగొచ్చు ఏరా నువ్వు మాకు ఈ రోడ్ వేయలే ఏరా నువ్వు మాకు అంతనైనా మాటి చర్చ చేయలే అనే ధైర్యం మీకు వస్తుంది ఇంకోటి మీరు బలి పశువులు కాదు వాణేల స్వార్థాలకి ఆ రాజకీయ నేల స్వార్థాలకి మీరు బలి కావడానికి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకూడదని నా ఫీలింగ్ సో ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి నేను క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతానా అంటే ఇప్పుడు జనాలు అంటున్నారు కదా జనాలు అనేది అప్పుడు వదిలేస్తాం 90s గురించి ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు లిటరసీ రేట్ పెరిగింది ఇప్పుడు జనాలు అనేది డెవలప్మెంట్ చూసి ఓటేస్తున్నారా లేకుంటే కులము మతము ప్రాంతము వర్గం అని చూసి ఓటేస్తున్నారా సరే ఒకటి అడుగుతాను ఇప్పుడు చదువుకున్నారు అంటున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఎంతవరకు ఆలోచిస్తున్నారు ఫ్యాక్ట్ మాట్లాడదాం ఇప్పుడు ఓటేసే ముందరా వీడు నా కులపోడు అని వేస్తున్నాడు తప్ప ఎంత చదివినా జస్ట్ మైండ్ పెట్టి మనం చదివాం కదా వీడు ఒక ఫ్యాక్షనిస్టు వీడు ఇన్ని కోట్లు దొబ్బేశాడు అని ఆలోచించి ఓటేస్తున్నారా లే నా కులం అయితే పర్లేదు ఆడు ఎంత దొబ్బినా పర్లేదు ఈ విధంగా అయిపోయింది జనాల్లో ఇంకా కులాలు అంట ఇవన్నీ వేస్ట్ థింగ్స్ మైండ్లో పెట్టుకోకూడదు నెక్స్ట్ ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు చూసుకొని ఓటేయాల నువ్వు ఓటేసే ముందరా నా కొడుకు భవిష్యత్తు నేను ఇప్పుడు ఒక నాయకునితో పెడుతున్నాను ఆడు మంచి నాయకునితో పెడితే ఆడు భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి ఓటేయాల నా ఉద్దేశంలో సిబిఎన్ గారు జైలుకి వెళ్ళారు కదా దాని వెనకాల వీళ్ళ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హస్తం ఉందనుకోవచ్చా మనము ఇప్పుడు దాని విషయంలో అయితే నేను ఒకటి చెప్పగలను బ్రో ఇప్పుడు వైఎస్ జగన్ గారు జైలుకి వెళ్ళారు సిబిఎన్ గారు జైలుకి వెళ్ళారు నా ఒపీనియన్ ఇది ఇండివిజువల్గా అసలు తినని నాయకుడే లేడు అసలు తినలో తప్పు లేదంట ఎందుకంటే రీజన్ ఇప్పుడు వాళ్ళు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాలా ఏమంటావు మందు ప్యాకెట్లకి సారా ప్యాకెట్ జనాలు మారేంత వరకు వాళ్ళు ఇలాగే దోచుకుంటూ తింటావు అంటే వాళ్ళది ఎలా తప్పు అంటావు బ్రో నాకు ఒక విషయము వాళ్ళని తప్పని ఎలా అంటావు వాడు తిన్నాడు అంటున్నావు నువ్వే తినిపిస్తున్నావు నువ్వే ఓటుకు నోటు తీసుకొని వాళ్ళకి తినని చెప్పేసి అప్పచెప్పినావు అధికారం అంటే చేసిండొచ్చు చేసిండకపోయి ఉండొచ్చు సిబిఎన్ గారు అయితే మంచి డెవలప్ చేశారు మన రాష్ట్రానికి కానీ ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు అలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పథకాలు పెడుతున్నారు బట్ డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు బట్ మీరు పథకాలు బాగానే ఉంది సంక్షేమం బాగానే ఉంది బట్ ప్రజలకి యూత్కి డెవలప్మెంట్ కూడా మీరు చేయగలిగితే మంచి నాయకులు అవుతారు ఆ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు ఏ పనులు చేసుకోలేకపోతున్నారు వాటి మీద డిపెండ్ అవుతున్నారు అంటున్నారు బయట సమాజంలో ఎలా చూడొచ్చు దాన్ని నాకు ఒక విషయం బ్రో ఇప్పుడు ఏపీ ఎప్పుడైతే డివైడ్ అయిందో 10 years కానీ రాజధాని రాదు అన్నారు అప్పుడు నేను షాక్ అయినా 10 years అంటే మా జనరేషన్ మొత్తం జాబ్స్ లేకుండా ఏం లేకుండా వాళ్ళ పరిస్థితి ఏంటని కర్మ ఏంటంటే అప్పుడు 10 years అనుకున్నాను కదా ఇప్పుడు 10 years అయినా కానీ రాజధాని ఏదో చెప్పడానికి ఏది అండి రాజధాని మీకైనా తెలుసా ఏపీ రాజధాని మూడు చెప్తున్నారు ఏది రాజధాని అని చెప్పుకోలేనంత పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇంకా ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు నన్ను అడిగితే యూత్ మొత్తం గొంతు కోసేశారండి ఫ్రాంక్ చెప్పాలంటే వీళ్ళ చెత్త రాజకీయాలతో అందరూ కలిసి ఏపీలో యూత్ భవిష్యత్తునే నాశనం చేశారు మెయిన్ చెప్తున్నా యూత్లో చేంజ్ రాకపోతే రాష్ట్రాన్ని ఓడు కాపలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేంజ్ తెచ్చుకోవాలా, ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకొని ఒక అవకాశం ఇచ్చి మనం ఓటేసి గెలిపించుకోవాలి. టీడీపీ జనసేన పొత్తుని ఎలా చూడొచ్చు? జనసేన టీడీపీతో ఈ టైంలో కలవడం కరెక్టేనా లేకుంటే సింగిల్గా పోటీ చేసే మేలు అంటారా? ఇప్పుడు ఒకటి చెప్తా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు బలమైన పార్టీలు ఎప్పటి నుంచో మనకి వెళ్తున్నాయి. అది కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, లేకుంటే టీడీపీ కావచ్చు. రెండు సామాజిక శక్తులు ఎప్పుడు కూడా మనల్ని వెళ్తూనే ఉన్నాయి. ఫ్యాక్ట్ మాత్రం చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు, టికెట్కి అమ్ముడు పోయాడు అని. అరే సినిమా యాడ్లు చేస్తే లక్షల కోట్లు చూపడతాయి, ఆ మనిషికి ఏం పని? సరే ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, దమ్మున్నోడు ఒకటి చెప్పండి, అరే ఓటుకు నోటు తీసుకోకుండా గెలిచిన ఒక నాయకుని పేరు చెప్పండి. నేను పార్టీలు ప్రశ్నిస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకుండా నోటు ఇవ్వకుండా గెలిచిన నాయకుడు మీ పార్టీలలో ఉన్నాడా? ఉంటే అతని పేరు నాకు చెప్పండి. లేడు కదా, ఎలా చెప్తారు మీరు నాయకుడు అని? సో నేను ధైర్యంగా చెప్పగలను ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు కౌలు రైతుల కోసం 30 కోట్లు ఇచ్చాడు. సరే అట్లా ఇచ్చిన నాయకుడు ఎవరు ఉన్నారా? తన సొంత డబ్బు నుంచి ఇస్తున్నాడు కదా. సో ఆలోచించండి, ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు నాయకుడు, ఎవరు మనల్ని యూజ్ చేసుకుంటారని తెలుస్తుంది. అంటే ఇది నా ఒపీనియన్, అందరూ అలా ఉండాలని కాదు. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిప్రాయం ఉంది. రాజకీయంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ రాంగ్ అనుకో, నేను విమర్శిస్తాను. నాకు ఎంత అభిమానం ఉన్నా విమర్శిస్తాను, అది ఎవరైనా కానీ. సో నాకైతే రైట్ అనిపించింది. పవన్ కళ్యాణ్కి ఓటు వేయాల్సిన అవసరం చాలా ఉందనుకుంటాను. ఫైనల్గా 2024లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 2024లో ఎవరు ఏపీకి సీఎం అయితే రాష్ట్రం ముందుకెళ్తుంది, ఎవరు కావాలనుకుంటున్నారు మీరు? ఒకటి బ్రో, సీఎం అయితే పవన్ కళ్యాణ్ కావాలి బ్రో. ఒకవేళ వాళ్ళ కూటమి వచ్చినప్పటికీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ సీఎం అయితే, ఇప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి ఇద్దరు మొక్కలు చూస్తున్నారు కదా బ్రో, ఇంకొకరికి అవకాశం ఇద్దాం, పోయేదేముంది బ్రో, రైటర్ రాంగా? ఒక్కసారి ఇవ్వండి. ఇదే పవన్ కళ్యాణ్ చేయలేకపోతే తర్వాత ఎప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించొద్దు. నేను మీకు చెప్పేస్తున్నా డైరెక్ట్ సిచ్యువేషన్, పవన్ కళ్యాణ్కి ఒక్క అవకాశం ఇవ్వండి. ఎంతోమందికి ఇచ్చారు కదా, ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్కి ఇవ్వండి, చేయలేకపోతే మీ ఇష్టం. థ్యాంక్స్.